చేసినప్పుడు శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని చెప్పి ఒక కటపుల్ల పట్టుకొని కొన్ని గంటల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ ఉపన్యాసాలలో మొత్తం ఆయన చెప్పింది ఏంటంటే, మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కాళేశ్వరానికి నేనే, స్వయంగా నేనే పర్యవేక్షించిన పరిశీలించిన, నేనే డిజైన్ చేసిన, నేనే ప్లానింగ్ చేసిన, నేనే క్వాలిటీ కంట్రోల్ని మొత్తం పర్యవేక్షించిన, మొత్తం దీన్ని నిర్వహణను కూడా నేనే చూస్తున్నాను చెప్పి కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఈరోజు మేడిగడ్డ కుంగిపోగానే ఇది సాంకేతిక నిపుణుల మీద నెట్టేయడమో లేకపోతే ఓ చిన్న దురదృష్టకర సంఘటన కింద చూపించడమో, సమస్యను చిన్నదిగా చేసి అవినీతిని మొత్తం కప్పిపుచ్చి ఈరోజు తప్పించుకోవాలని చూస్తారు. ప్రభుత్వము రెండు అంశాలను కలగాపులగం చేస్తుంది. ఒకటి, ప్రాణహిత చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అంచనాలు, పిలిచిన టెండర్లను, రీడిజైనింగ్ పేరు మీద అంచనాలను 38,500 కోట్ల రూపాయల్ని 151,000 కోట్ల రూపాయలకు పెంచింది. పోనీ 151,000 కోట్ల రూపాయలకు పెంచిన అంచనాల ప్రకారం నిర్మాణము నాణ్యతతో కూడుకున్న నిర్మాణం జరిగినుంటే ఈరోజు ఈ ఉపద్రవం వచ్చి ఉండేది కాదు. కనీసం 151,000 కోట్లైనా ప్రజలకు ఉపయోగపడుతుండే, వ్యవసాయానికి నీళ్ళు అందుతుండే, తాగడానికి నీళ్ళు వస్తుండే. ఆ నిర్మాణం నాణ్యత లేకపోవడం వల్ల, ప్లానింగ్ ప్రకారము డిజైన్లు లేకపోవడం, డిజైన్ల ప్రకారం నిర్మాణం లేకపోవడం, నిర్మాణాన్ని పర్యవేక్షణ లేకపోవడము, మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ సమస్యలు వచ్చినాయి. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు పెట్టాల్సిన విషయాన్ని పక్కన పెట్టి పరిశీలనకి వెళ్ళిన రాహుల్ గాంధీ గారిని, నన్ను, కాంగ్రెస్ పార్టీని, కేటీఆర్ గారు అవహేళన చేసుకుంటూ మాట్లాడుతుండు. ఇంత పెద్ద తప్పిదం జరిగిన ఈ ప్రాజెక్టు విషయంలో ఇంతవరకు ముఖ్యమంత్రి గారు నోరు మెదపడం లేదు. 2014 నుంచి 2018 వరకు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి, 2018 నుంచి ఈ రోజు వరకు మేడిగడ్డ కుంగిపోయే వరకు కేసీఆరే సంబంధిత శాఖ మంత్రి. వీళ్ళిద్దరి కాలంలో ఈఎన్సీ మురళీధర్రావు గారే, అతను 8 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిండు. రిటైర్ అయిపోయిన అధికారిని ఈరోజు అక్కడ పెట్టి ఈఎన్సీగా అన్ని తప్పుడు అంచనాల మీద అత్యధికంగా అంచనాలు పెంచి సంతకాలు పెట్టించి ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. 7 బ్లాక్స్ కింద ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించినో 7th బ్లాక్ కొలాప్స్ అయిందని చెప్తారు. ఇది ఒక దగ్గర ఉండదు, కుంగిపోవడం అనేది ఒక దగ్గర మొదలుపెట్టిన తర్వాత మొత్తానికి మొత్తంగా కుంగిపోతుందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అఫీషియల్గా నివేదిక ఇచ్చిండ్రు. అంటే ఈరోజు అందుతున్న సమాచారం ప్రకారం మేడిగడ్డను మొత్తానికి మొత్తానికి కూలగొట్టి కొత్తది కట్టాలి. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారంటే, 5 సంవత్సరాల వారంటీ పీరియడ్లో ప్రాజెక్టు ఉన్నది కాబట్టి ఎలాంటినే మొత్తానికి మొత్తం ఏదేదైతే పోయిందో దాన్ని కూలగొట్టి కడతామంటారు. ఇంకొక 6 నెలలు అయితే వారంటీ పీరియడ్ పూర్తవుద్ది. ఈ 6 నెలల్లో 7th బ్లాక్ను ఒకవేళ నిర్మాణం చేసినా, మిగతావి ఈ 5 సంవత్సరాలు పూర్తయినా ఇట్లే కుంగిపోతే దీనికి బాధ్యత ఎవరు? ఈరోజు భూమి యొక్క నైసర్గిక స్వరూపం ఒకే రకంగా ఉంది. స్ట్రాటా కోర్ కట్టింగ్ అంటే ఒక దగ్గర ఏదైనా మనం మామూలు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా బునాది తీసే ముందు ఎక్కువ ఫ్లోర్లు నిర్మించాలంటే మనం డ్రిల్ చేసి కోర్ కట్ చేసి కోర్ను అంటే భూమిలో ఉన్న భూమిని యాస్టిస్గా కోర్ కట్ చేసి దాన్ని ల్యాబ్కు పంపించి ఆ భూమి యొక్క నైజమేందో కనుక్కొని దాని తర్వాత మనం నిర్మాణానికి ఎంత లోతుకు వెళ్ళాలి అంటే భూమి గట్టిగా తగిలే వరకు పిల్లర్లు వేయడానికి తొవ్వుతూనే పోవాలి. సముద్రంలో కూడా నిర్మాణం చేసిన పైల్ విధానంలో పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. దీంట్లో ఇప్పుడు వాళ్ళు నిపుణులు వచ్చి దాని డీటెయిల్స్ అడిగినప్పుడు ఆ స్ట్రాటా ఎక్కడుందో ఇవ్వండి అని అంటే అదేది నివేదికలు ఇవ్వలేదు. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ వచ్చి అడిగిన నివేదికలలో వాళ్ళు ప్రస్తావించిన 20 అంశాలలో 9 అంశాలకు సంబంధించిన ఎలాంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. అంటే 4.5 సంవత్సరాల క్రితమే మీరు నిర్మించిన ప్రాజెక్టు సంబంధించిన వివరాలు ఆధారాలు ప్రభుత్వం తొక్కిపెట్టిందంటే ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు మేము చేసిన పనులలో లోపముంది, నిర్మాణంలో నాసిరకం ఉంది, ఇందులో అవినీతి జరిగిందనే అంశం తెలవడం కాబట్టే ఈరోజు ప్రభుత్వం అన్ని అంశాలను దాచిపెట్టింది.
ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశిస్తలేదు? ఇది జాతీయ విపత్తు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణ లోపం వల్ల, నిర్వహణ లోపం వల్ల, డిజైన్ల లోపం వల్ల, ప్లానింగ్ లోపం వల్ల వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరిగినప్పుడు తక్షణమే దీని మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశించి నివేదిక తెప్పించి ఆ నివేదిక మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో జరిగిన అవకతవకల మీద అందరినీ అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికనిచ్చి, అర్ధాంతర నివేదికనిచ్చి అక్కడ వదిలేసి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎవరూ మాట్లాడడం లేదు. ఎందుకు దీని మీద విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్తుంది? నేను మొదటి నుంచి చెప్పిన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద బీఆర్ఎస్ బీజేపీకి ప్రొటెక్షన్ మనీ ఇస్తుంది, అందుకే వీళ్ళు అవినీతిని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పి పదే పదే మేము చెప్పడం జరిగింది. ఈరోజు ఇందులో జరిగిన అవకతవకల్ని మేము పరిశీలించినంతకా, మేము ఆరోపించినంతకాలం రాజకీయ ప్రత్యర్థులు కుట్రతోని కేసీఆర్ యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేక ఆరోపణలు చేస్తున్నానని చెప్పాను. ఈరోజు ప్రాజెక్టే కూలిపోయింది. ప్రాజెక్టు కూలిపోయినాక కూడా ఈ విషయాల మీద వాస్తవ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేస్తలేదు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సాగునీటి పారుదల శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేడిగడ్డ మీద, అన్నారం బ్యారేజ్ మీద వస్తున్న వార్తల మీద సవివరమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద లేదా? ముఖ్యమంత్రి గారికి ప్రత్యక్షంగా ఈ జరిగిన పనులలో, లోపాలలో, అంచనాలు పెంచడంలో, అవినీతిలో భాగస్వామ్యం లేకపోతే ముఖ్యమంత్రి గారే ముందుకొచ్చి ఎల్ఎన్టి కంపెనీ మీద క్రిమినల్ కేసులు పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలి కదా? ఎందుకు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేస్తున్నారు? ఎందుకు ముఖ్యమంత్రి గారు ఎల్ఎన్టి కంపెనీ మీద చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్క పెడుతున్నాడు? ఈ జరిగిన మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి గారి పాత్ర లేకపోతే ముఖ్యమంత్రి గారు బహిరంగంగా వచ్చి ఎస్ ఈ ప్రాజెక్ట్ ఫలానా కంపెనీకి ఇచ్చినాం, ఈ ఫలానా కంపెనీ నిర్మాణ వైఫల్యం వల్ల ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది, కుంగిపోయినందుకు ఈ సంస్థ మీద ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రజల ముందుకు రావడం లేదు? రెండవ అంశం, పదే పదే ఈ ప్రాజెక్టు యొక్క అంచనా 80 వేల కోట్లే, 80 వేల కోట్ల ప్రాజెక్టులో 100 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతున్నారు. 2021 డిసెంబర్ 16 నాడు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ ఇచ్చిండ్రు పార్లమెంట్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన రిప్లై ఇది. ఆ రిప్లైలో క్లియర్గా అంచనాలను 2021 అంచనాల ప్రకారం 86,064 కోట్ల రూపాయలు, దాదాపుగా 86,000 కోట్ల రూపాయల అంచనాలను ఆల్రెడీ 2021లోనే ఇచ్చిండ్రు. ఈరోజు మీరు 80,000 కోట్ల రూపాయలే అని అంచనాలు అని చెప్తున్న దానికి పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కేంద్ర జలశక్తి మంత్రి ఇచ్చిన జవాబు 86,000 కోట్ల పైచెలకు అంచనాలు పెరిగినాయి, ఇందులో 59,539 కోట్ల విడుదల చేసిందని కూడా రిలీజ్ అమౌంట్స్ కూడా 2021లో రిప్లై చేశారు. తర్వాత 2022-23 నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా, మీకు సింపుల్ ఎగ్జాంపుల్, సీతారామ ప్రాజెక్టులో ప్యాకేజ్ నెంబర్ 3లో మొదట టెండర్ పిలిచినప్పుడు 275 కోట్లతో టెండర్ పిలిచారు. ప్రతిమా కంపెనీకి టెండర్ కట్టబెట్టారు. రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే ఒకసారి టెండర్ పిలిచి పనులు ప్రారంభించిన తర్వాత ఇంజనీర్లు అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి రివైజ్డ్ ఎస్టిమేట్, ఆర్ఈ అంటారు, రివైజ్డ్ ఎస్టిమేట్, రివైజ్డ్ ఎస్టిమేట్లో 500 కోట్లకు పెంచారు దాన్ని. ప్రతిమ కేసీఆర్ బంధువు కంపెనీకి ఇచ్చారు. ఈరోజు ఒరిజినల్గా అంచనాలు 86,000 కోట్లు అని ఆల్రెడీ చెప్పారు. రివైజ్డ్ ఎస్టిమేట్ ముసుగులో ప్రతి ప్రాజెక్టును, ప్రతి అంచనాను పెంచి అగ్రిమెంట్ టెండర్లు పిలిచినప్పుడు, అగ్రిమెంట్లు చేసినప్పుడు అంచనాలు తక్కువ చూపించింది రాష్ట్ర ప్రభుత్వము. అగ్రిమెంట్ వై పనులు ప్రారంభించిన తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్ను అడ్డం పెట్టుకొని అంచనాలు విపరీతంగా పెంచి
అది మీకు ఎక్కడ లెక్కకు దొరకదు మీరు అగ్రిమెంట్ వాల్యూ చూస్తే 275 కోట్లే ఉంటది కానీ రివైజ్డ్ ఎస్టిమేట్ లో అది 500 కోట్లకు పెరిగింది అంటే 40% స్ట్రైట్ గా ఒక చిన్న సీతారామ ప్రాజెక్ట్ లో ప్యాకేజ్ నంబర్ 3 ప్రతిమా శ్రీనివాస్ కి ఇచ్చింది నేను ఒక ఉదాహరణ చెప్తున్నా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా మీరు టెండర్లు మించినప్పుడు ప్రాజెక్ట్ ఎస్టిమేట్ కాస్ట్ చేసినప్పుడు మీరు 80,000 కోట్లు పుస్తకంలో చూపించి రివైజ్డ్ ఎస్టిమేట్ ముసుగులల్ల 151,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచిండ్రు ఇప్పటికి మీరు 102,000 కోట్ల రూపాయలు ఆల్్రెడీ ఖర్చు పెట్టిండ్రు ఇంకా చాలా 50% పైగా పనులు పూర్తి కాలేదు నేను పాదయాత్ర చేసినప్పుడే సిర్సిల్లలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు నిజామాబాద్ రూరల్ లో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కామారెడ్డి దగ్గర పెండింగ్ ఉన్న ప్యాకేజీలు అన్నిటిని కూడా నేనే స్వయంగా మిమ్మల్ని తీసుకెళ్లి చూపించిన ఈ రోజు ఈ పని పూర్తి దీనికి సంబంధించి కాకిచ్చిన నివేదికల్ని తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించునుంటే 63,000 కోట్లతోని పూర్తయ్యేది ఉండే మీరు మేడిగడకు కాళేశ్వరం దగ్గరికి దీని కిందికి తరలించడం ద్వారా పంప్ హౌజులు లిఫ్టులు విపరీతంగా పెరిగిపోయి 20 లిఫ్టులు 19 పంప్ హౌజులు కట్టారు ఈ కింది నుంచి పైకి ఎత్తడం కోసం ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లకు అక్రమ సంపాదన ఇచ్చి అందులో నుంచి కమిషన్లు తొప్పడానికి కేసీఆర్ చేసిన ప్రణాళికబద్ధమైన ఆర్థిక నేరము ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ నేరగాళ్ళల్లో చాలామంది నేరగాళ్ళు ఉంటారు టెర్రరిస్టులు ఉంటారు క్రిమినల్స్ ఉంటారు ఇట్లా రకరకాలుగా కల్వకుంట చంద్రశేఖరరావు కుటుంబము ఆర్థిక ఉగ్రవాద కుటుంబము దే ఆర్ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్